గతంలో రోజుకు దాదాపుగా 4 లక్షల మంది ప్రయాణికులతో హైదరాబాద్ మెట్రో రైలు కలకలలాడేది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రోజుకు లాక్డౌన్ ఎఫెక్ట్ కరోనా థర్డ్ వేవ్ భయంతో ఎక్కువ శాతం మంది వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో మెట్రోకు రోజుకు దాదాపు కోటి నష్టం వస్తుందని మెట్రో వర్గాలు వెల్లడించాయి. దీంతో తమను ఆదుకోవాల్సిందిగా ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఇదే దారుణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది జిహెచ్ఎంసీ. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ లోని రెండు కీలక సంస్థలు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కరోనా మొదటి వేవ్ లో పూర్తిగా నిరలపాటు, రెండో వేవ్ లో లాక్ డౌన్ సమయంలో పరిమిత వేళలు మెట్రోపాలిటన్ శాపంగా పరిణమించాయి. మరోవైపు గ్రేటర్ పరిధిలోని సుమారు 1000కి పైగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులకు ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అనుమతిచ్చాయి. దీంతో మెట్రో రద్దీ ఒక్కసారిగా పడిపోయింది. కోవిడ్ థర్డ్ వేవ్ భయంతో మెజారిటీ సిటిజన్లు ఇంకా వ్యక్తిగత వాహనాలనే ఆశ్రయిస్తున్నారని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మినహా మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తూ ఉండడంతో పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ప్రస్తుతం ఎల్బీనగర్ మియాపూర్ రూట్లో సరాసరి నిత్యం 60,000, నాగోలు రాయదుర్గం రూట్లో సుమారు 30,000, జేబీఎస్ ఎంజీబీఎస్ రూట్లో సుమారు 10,000 మంది మాత్రమే జర్నీ చేస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. సుమారు 16,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియాలిటీ ప్రాజెక్టులు, మాల్స్ అభివృద్ధి ద్వారా ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం లేదు. దీంతో నిత్యం మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాలు, భద్రతకు అత్యధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. రోజుకు సుమారు 1 కోటి రూపాయల నష్టంతో మెట్రో కనాకష్టంగా నెట్టుకొస్తోంది. ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఖజానా కూడా ఖాళీ అవుతూ ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పనులకు కూడా జిహెచ్ఎంసీతోనే ఖర్చు చేయిస్తూ ఉండడంతోనే బల్దియా ఖజానా ఖాళీ అయినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు మిగులు బడ్జెట్ ఉండేది. 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం నుంచి ప్రొఫెషన్ ట్యాక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంటోంది. 3 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ నుంచి వివిధ పద్ధుల కింద 4,000 కోట్లు రావాలని బల్దియా కోరగా ఇప్పటి వరకు 520 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2020-21 బడ్జెట్లో 1,300 కోట్ల కోసం బల్దియా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే కేవలం 17 కోట్లతోనే సరిపెట్టింది. జిహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదుకోకపోతే రానున్న రోజుల్లో డెవలప్మెంట్ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పాత అప్పులు అలాగే ఉండగా తిరిగి కొత్తగా అప్పుల కోసం బల్దియా బ్యాంకులను ఆశ్రయిస్తోంది. అప్పులు పుడితే తప్ప బకాయిలున్న పేమెంట్లకు చెల్లింపులు జరిగేలా లేవని తెలుస్తోంది. ఇదే తరుణంలో తమను ఆదుకోవాలని నిర్మాణ సంస్థలు, ఎల్ఎన్టీ వర్గాలు, జిహెచ్ఎంసీలు ఇటీవల సీఎం కేసీఆర్ తో జరిగిన భేటీలో కోరాయి. సీఎం సానుకూలంగా స్పందించిన మెట్రోకు, బల్దియాకు రాష్ట్ర సర్కార్ నుంచి ఏ విధంగా ఆర్థిక సాయం అందుతుందన్నది సస్పెన్స్ గా మారింది.